కుకట్పల్లి నియోజకవర్గం 121 డివిజన్ బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ బీజేపీ నాయకులు దైవభూషణంతో కలిసి డివిజన్లో తనదైన శైలిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ డివిజన్లో అధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దైవభూషణ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సారి కారు గుర్తు మర్చిపోరు దయచేసి మనన్ని విశ్వాసాలు చెప్తారు ఏం పని చేస్తలేరు దయచేసి రేకులు ఇళ్ళన్నీ పోయేసి నరేంద్ర మోడీ 5 లక్షలు ఇస్తారు మేము అంతా గెలిచి మేయర్ మేమే అయితే 25,000 మేము ఇస్తున్నాం వరద సాయం సరేనా అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ ఇక్కడ 121 కుక్కట్పల్లి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బీజేపీ ఈరోజు కుక్కట్పల్లిలో చాలా సమస్యలు కొట్టుమిదాడుతున్నాయి దానికి నిదర్శనమే ఈరోజు మనం చూస్తే ఇక్కడ దినవంద నగర్లో రోడ్ నెంబర్ 2లో గత కొన్ని రోజులుగా వాటర్ ఇట్లా లీక్ అవుతూనే ఉంది ఫుల్ వాటర్ వేస్టేజ్ అవుతుంది దీన్ని ఎవరు అడ్రస్ చేసిన వాళ్ళు లేరు దీని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు అధికారులు చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడున్న కరెంటు కార్పొరేటర్ ఏం పనిచేస్తుంది అనే విషయం అందరికీ తెరతెలనైపోయింది అందుకోసమే భారతీయ జనతా పార్టీ అంటే మార్పు కోరుకుంటారు ప్రజలు ఆ మార్పులో భాగంగా యువతకి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి నన్ను గెలిపిస్తున్నారని నేను నమ్ముతున్నాను భావిస్తున్నాను కూడా అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి గల్లీలోనూ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు సర్వేలెన్స్ కెమెరాస్ అంటే సెక్యూరిటీ లేదు ఆడవాళ్ళకి రాత్రి బయలుదేరి బయటికి వెళ్ళాలని ఇబ్బంది పడుతున్నారు సీసీటీవీ కెమెరాస్ అవి ఉంటే కొంచెం సర్వేలెన్స్ భయం ఉంటుంది అలాగే పోలీసు పాట్రోలింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతోటి పాట్రోలింగ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేస్తే కొంచెం ఇక్కడ సెక్యూరిటీ దొంగతనాలు జరగకుండా కొంచెం తగ్గుతుంది సో ఆ దిశగా మేము ఆలోచన చేస్తున్నాం ప్రణాళికలు రూపొందించుకున్నాం మమ్మల్ని మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ కంపల్సరీ అయ్యేలాగా మేము ట్రై చేస్తాము కొట్లాడుతున్నాము